హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వ్యాగ్ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు మనం రాధమ్మ కుతురు సీరియల్ ఏం జరిగిందో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా రాధమ్మ కుతురు సీరియల్లో హిట్లర్ గారి పెళ్ళం, నిరుపమ్మ వచ్చారు, అది ఎలాగో చూసేద్దాము. నిరుపమ్మ రాధమ్మ వాళ్ళ ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడు రాధమ్మ బయట నుంచొని ఉంటుంది. రాధమ్మ నిరుపమ్మని చూసి ఈయన ఎందుకు వచ్చారు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు నిరుపమ్మ లోపలికి రాగానే, నమస్తే సార్, రండి రండి అంటుంది. నా పేరు అభినవ్ జాగర్లమూడి, ఏజే గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్కి ఓనర్ని అని చెప్తాడు నిరుపమ్. అప్పుడు తెలుసు సార్, మీ గురించి మేము విన్నాము, పేపర్లో కూడా చదివాము, రండి లోపలికి రండి, కూర్చోండి అని చెప్పి రాధమ్మ అంటుంది. అప్పుడు అభినవ్ వెళ్ళి అక్కడ సోఫాలో కూర్చుంటాడు. బయట చెప్పండి అండి, నేను మీ అమ్మాయి అక్షర గురించి విన్నాను, తన ఐఏఎస్ చదువుతుందంట కదా, తనకి సాయం చేద్దామని నేను ఇక్కడికి వచ్చాను. తనని నేను చూడొచ్చా, పిలుస్తారా అని అడుగుతాడు అభినవ్. అప్పుడు రాధమ్మ ఉండి, తను అత్తగారింట్లో ఉంది, నేను ఫోన్ చేస్తాను, మాట్లాడుదురు కానీ అని చెప్పి అక్షరకి పక్కకి వెళ్ళి ఫోన్ చేస్తుంది. అప్పుడు అక్షర రాధమ్మ ఫోన్ ఎత్తి, చెప్పమ్మా అని, ఇట్లాగా అభినవ్ జాగర్లముడి ఏజే గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ ఓనర్ వచ్చారు మన ఇంటికి, ఇట్లాగా నీకు సాయం చేద్దాం అనుకుంటున్నారు అని చెప్తుంది రాధమ్మ. అప్పుడు అక్షర ఉండి, ఓ హిట్లర్ వచ్చాడా అంటుంది. ఏ అలా మాట్లాడకూడదు, ఆయన దగ్గర ఏం మాట్లాడను కానీ వెళ్ళి ఫోన్ ఇయ్యమ్మా, మాట్లాడతాను అంటుంది. అప్పుడు అక్షర అభినవ్తో మాట్లాడుతుంది. అప్పుడు అభినవ్ ఉండి, నమస్తే, ఇలా నేను మీకు సాయం చేద్దాం అనుకుంటున్నాను, మీలాంటి వాళ్ళు ఈ దేశానికి అవసరం అని చెప్పి మాట్లాడతాడు. అప్పుడు అక్షర ఉండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, మీరు సాయం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, నేను మిమ్మల్ని తొందరలోనే కలుస్తాను అని చెప్తుంది అక్షర. అప్పుడు అభినవ్ అంటాడు, నేను కూడా మిమ్మల్ని తొందరలోనే కలుస్తాను, ఇంకొక 3 రోజుల్లో మీ ముందుకు వచ్చేస్తాను, అందరి ముందుకి అని చెప్తాడు. అంటే అర్థమైంది కదా, ఈ సోమవారం హిట్లర్ గారి పెళ్ళం నుంచి స్టార్ట్ అవుతుంది. అదే ఈ విధంగా తెలియజేశారు మనకి జీ తెలుగు వాళ్ళు. సో ఈ ఎపిసోడ్ ఇలా జరుగుతుంది. ఇంకా పూర్తిగా వివరంగా ఎపిసోడ్ ఏం జరుగుతుందో చూద్దాము తరువాత. ఇంకా అభినవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకొక పక్క పురందరికి ఒడి నింపే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అక్షర అలాగే బుజ్జమ్మ అందరూ పురందరికి ఒడి నింపుతూ తాంబూలం ఇస్తూ జరుగుతూ ఉంటుంది ఆ కార్యక్రమం. అందరూ సంతోషంగా ఉంటుంది. ఇంకొక పక్క శృతి మొహం మార్చుకుంటూ ఉంటూ ఉంటుంది. అబ్బాయి ఇదేంటి ఇలా జరుగుతూ ఉంది, నాకు అనుకూలంగా జరగట్లేదు అని మొహం మాడుస్తూ పెట్టుంటుంది. అప్పుడు వీళ్ళంతా ఒడి పెడుతూ ఉంటారు పురందరికి.